ఇంటి గుమ్మం ముందు ఏ ఏ వస్తువులు ఉండాలి ఏ ఏ వస్తువులు ఉండకూడదు ఎటువంటి వస్తువులు ఉంటే కుటుంబానికి అరిష్టం కలుగుతుంది ఆ ఇంట్లో సుఖశాంతులను వెల్లువిరిస్తాయో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం అలాగే ఎవరైతే శ్రీ మహాలక్ష్మి కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారో వారంతా మీకు ఉపయోగపడే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఇక్కడ ఉంటాయి వాస్తు ప్రకారం మనం ఎక్కడ ఉంటున్నాం అనేది మన ప్రస్తుతాన్ని మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అంటే మనం మన కుటుంబంతో ఉండేటువంటి ప్రాంతం మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా మనం ఉండే ఇల్లు ఆ ఇంట్లో ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉంటున్నాయి ఏ ఏ వస్తువులు ఎక్కడ ఉండాలి ఉండకూడదు అనే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి వాస్తు ప్రకారం శాస్త్రాల్లో చెప్పిన దాని ప్రకారం మన ఇంటిని మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలను ఉంచుకుంటే మనకి ఎంతో మేలు చేస్తుంది కానీ ఈ బిజీ బిజీ లైఫ్లో పడి మనం ఎంతో ముఖ్యమైన కొన్ని అంశాలను నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాం ఇంట్లో కానీ ఇంటి బయట కానీ కొన్ని ఉంచుకోడిన వస్తువుని ఉంచటం లేదంటే చేయకూడని పనులు చేయటం ఇలా తెలిసి తెలియక వ్యవహరించడం కారణంగా దాని యొక్క ప్రభావం మన జీవితం మీద పడుతూ ఉంటుంది ఇదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది ఎంత ప్రయత్నం చేసినా అష్ట కష్టాలు పాలవుతూ ఉంటారు ప్రధాన ద్వారం దగ్గర కొన్ని వస్తువులు ఉంచడం వల్ల వాస్తు దోషాలు పెరుగుతాయి దీని యొక్క ప్రభావం ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులపై పడుతుంది అంతేకాదు ఇంటి యజమాని మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అప్పులు పాలవుతారు కష్టాలు ఉంటాయి చికాకులు మానసిక ప్రశాంతత ఉండదు నిరంతరం ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూనే ఉంటారు ఒకదాని తరువాత ఒకటి ఒకదాని తరువాత ఒకటి కష్టాలు మిమ్మల్ని చుట్టేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఇంట్లో ఉంటున్న వారు ఇంట్లో పోగైనటువంటి చెత్తంతా కూడా గుమ్మం ముందు పెడుతూ ఉంటారు దాన్ని ఏదో ఒక సమయంలో వచ్చి బయట జత కలెక్ట్ చేసే వాళ్ళు కానీ వాచ్మెన్ కానీ తీసుకెళ్లి బయటపడేస్తూ ఉంటారు ఎప్పుడైతే మీరు ఇంట్లో ఉన్నటువంటి చెత్తని మీ గుమ్మం దగ్గర పెడతారో అది మీకు చెడు ప్రభావాన్ని ఇస్తుంది వాస్తు ప్రకారం చూసినా కూడా మన ఇంట్లో చెత్తని మన ఇంటి ముందు వేయకూడదు ప్రధాన ద్వారం వెలుపుల ఉన్న ధూళి ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని గుర్తించుకోవాలి దీని కారణంగా ఉన్న ఆస్తిని అమ్మేసుకోవాల్సి వస్తుంది అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు సాధారణంగా శాస్త్రాల ప్రకారం చెత్తని లేదా చెత్త డబ్బాని పనికిరాని వస్తువులని శోక అంశం అంటారు వాటిని మన ఇంట్లో మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఎంత ఎక్కువగా ఉంచుకుంటే అంత చెడు ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి ప్రధాన ద్వారం వద్ద చెత్త ఉంటే వెంటనే తీసి పారేయండి ఇక మీదట ఇంటి ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉండేలా చూడండి అలాగే ప్రధాన ద్వారం దగ్గర చెట్లు మొక్కలు కూడా ఉండకూడదు వాస్తు ప్రకారం ఇది మీ పురోగతిని అడ్డుకుంటుంది ఇంట్లో ఉండే పిల్లలపై దీని ప్రభావం కూడా చాలా వరకు ఉంటుంది ఇల్లు కట్టేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మీ ఇంటి దగ్గర చెట్లు లేకుండా చూసుకోండి ముఖ్యంగా ఇంటి గుమ్మానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు ఉండటం వల్ల మీ ఇంటి మీద చెడు ప్రభావం ఉంటుంది ముఖ్యంగా ఇంటి ముందు కనుక పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే బాలదోషం వస్తుంది ఇంట్లో కూడా శుభానికి సూచనగా భావిస్తూ ఆర్థిక నష్టం కూడా కలుగుతుంది అలాగే ప్రధాన ద్వారం ముందు విద్యుత్ స్తంభాలు ఇతర స్తంభాలు కూడా ఉండకూడదు దీన్ని కూడా అశుభానికి సూచనగా భావిస్తారు దీని ప్రభావం ఇంట్లో స్త్రీల మీద పడుతుంది అనేక సమస్యలు తలెత్తుతాయి అది కెరిగిరైనా కుటుంబమైనా ఏదైనా కానివ్వండి ఇంటి ముందు కరెంటు స్తంభం కానీ ఇతర స్తంభాలు కానీ లేకుండా చూసుకోండి అలాగే వాస్తు ప్రకారం ఇంటి ముందు గుడి కూడా ఉండకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు లేదా మతపరమైన స్థలం ఉన్నా కూడా అనేక ఇబ్బందులు తలెత్తు ఉంటాయి దీని ప్రభావం కూడా ఇంటి సభ్యుల మీద పడుతుంది అలాగే ఇంటి డోర్ పైన కిటికీ ఉండకూడదు అని చెబుతూ ఉంటారు ఇల్లు అందంగా కనిపించాలని చాలామంది డోర్ పైన కిటికీ పెడుతుంటారు అలా కూడా పెట్టకూడదు అలా పెడితే అన్ని నష్టాలు జరుగుతాయి